వృశ్చిక రాశి వారికి ఆదాయం 14, వ్యయం 14, గౌరవం 3, అగౌరవం 1. వృశ్చిక రాశి వారికి సంవత్సరం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఆర్థికంగా ఎదుటివారికి సహాయం చేయటం కూడా సమస్యలకి కారణమవుతుంది. మనోహరమైన సుందర ప్రదేశాలు సందర్శించాలన్న మీ కోరిక నెరవేరుతుంది. పనికిమాలిన వారిని గొప్పగా నమ్మటం మీకు ఇబ్బందిగా మారుతుంది. ఆహార లోహపు వ్యాపారులకు, రెడీమేడ్ దుస్తుల వ్యాపారులకు, వైద్యులకు, చార్టర్డ్ అకౌంటెంట్లకు, ఫైనాన్స్ వ్యాపారులకు, హోటల్ వ్యాపారులకు, మత్స్య వ్యాపారులకు, పాల వ్యాపారులకు, పబ్లికేషన్స్ వారికి, మందుల షాపుల వారికి, పాదరక్షల వ్యాపారులకు అనుకూలమైన కాలం. ఆయుర్వేద వైద్యానికి మహారదశ. ఆయుర్వేద వైద్యుల పరిస్థితి బాగుంటుంది. హోమియోపతి వైద్యులకు కూడా కాలం అనుకూలంగా ఉంది. 10 చిన్న విషయానికి ఆటుపోటు ఎదురైనా చివరికి విజయవంతమైన ఫలితాన్ని మీరు ఈ సంవత్సరం సాధిస్తారు. మీ విజయాన్ని, సామర్థ్యాన్ని చూసి మనస్ఫూర్తిగా సంతోషించేవారు తక్కువ. మీరు సాధించిన ఉన్నత స్థితిని చూసి సంతోషించే ఒకనొక ఆత్మీయుడు లేకపోవటం మీ మానసికమైన వేదనకు కారణమవుతుంది. అతని జ్ఞాపకాలే మిమ్మల్ని వెంటాడతాయి. భగవంతుని సంకల్పానికి మానవుడు ఎప్పటికీ ఊహించలేడని, ఎదుర్కోలేడనే వైరాగ్యం కలుగుతుంది. ద్విచక్ర వాహనం కొనొద్దు, నడపవద్దు. రాజకీయ జీవితం బాగుంటుంది. ఎగుమతి దిగుమతి వ్యాపారాలు బాగుంటాయి. నూతన వ్యాపార ఒప్పందాలు కుదుర్చుకుంటారు. రాజకీయ పైరవీలు కలిసి వస్తాయి. నూతన బాధ్యతలు కొన్ని మీపై పడతాయి. మీ సమర్థతకు అగ్ని పరీక్షలు ఎదురవుతాయి. సమస్యలను చూసి పారిపోవడానికి, వదిలించుకోవడానికి మీకు స్వేచ్ఛ ఉండదు. భీష్ముడిలాగా అస్త్రసన్యాసం చేసే అవకాశం మీకు ఉండదు. సమస్యలకు ఎదురొడ్డి పోరాడవలసింది. సమాజంలో ప్రతిష్టను పెంచే ఓ ముఖ్యమైన బాధ్యత ఉద్యోగం లభిస్తుంది. సంసార జీవితంలో ఒడిదుడుకులు ఇబ్బంది పెడతాయి. ఎంత చెప్పినా వినని మూర్ఖులను బాగు చేసే ప్రయత్నాలు చేసి విసిగిపోతారు. బలీయమైన విధి వ్రాతను మార్చలేమని చెప్పని గ్రహిస్తారు. సువర్ణ ఆభరణాలు, గృహం ఏర్పరచుకోగలుగుతారు. గతంలో బ్యాంకు నుండి తీసుకున్న రుణాలను చాలా వరకు తీర్చివేస్తారు. ఆర్థిక క్రమశిక్షణ కఠినంగా అమలు చేయాలని, ఖర్చులను అదుపు చేయాలని గట్టిగా ప్రయత్నిస్తారు. అనుకోని ఖర్చులు వచ్చి పడతాయి. సంతాన పురోగతికి అధికంగా ఖర్చు చేయాల్సి వస్తుంది. ఆర్థిక భారాన్ని మోయడానికి వివిధ మార్గాలు అన్వేషిస్తారు. స్థలాల యూజుల వల్ల కొంత లాభం పొందుతారు. కాంట్రాక్టులు, సబ్ కాంట్రాక్టుల్లో ధనం కన్నా మంచి పేరు వస్తుంది. మీ వ్యాపార సంస్థలకు గుడ్ విల్ పెరుగుతుంది. ఇన్సూరెన్స్ చేయటం వంటి కొన్ని ముఖ్యమైన పనులను ఎంతమాత్రం నిర్లక్ష్యం చేయొద్దు. ప్రభుత్వ సంబంధమైన నిధులు రెన్యూవల్స్ లాభిస్తాయి. లంచాలు ఇచ్చి కొన్ని ముఖ్యమైన పనులను సమర్థవంతంగా నిలబెట్టుకోగలుగుతారు. చాలా సందర్భాల్లో మీ మనస్సాక్షికి విరుద్ధంగా ప్రవర్తిస్తారు. ప్రయోజనాలు వదులుకోవడానికి ఇష్టం లేక ఈ విధంగా చేస్తారు. సొంత అభిప్రాయాలు, నిర్ణయాలు, నియమాలు, సిద్ధాంతాలు ఏమాత్రం పనికిరావని చెప్పని భావిస్తారు. మీలో వచ్చిన ఈ మార్పు మీకే ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. కాలం త్వరగా దొల్లిపోతున్నట్టు తోస్తుంది. జన్మరాశి, ద్వితీయ రాశుల్లో సంచరించే శనిగ్రహ ప్రభావం, 9-10 స్థానాల్లో సంచరించే గురుగ్రహ ప్రభావం, పంచమంలో సంచరించే కేతుగ్రహ ప్రభావం, ఏకాదశంలో సంచరించే రాహుగ్రహ ప్రభావం, గురుశుక్ర మహోత్సవాలు, రవిచంద్ర గ్రహణాలు ప్రధానమైన ఫలితాలను నిర్దేశిస్తున్నాయి. జీవనాధారమైన వ్యాపార ఉద్యోగాలకు కొంతకాలం ఇబ్బంది కలుగుతుంది. వచ్చిన సమస్యలన్నీ పరిష్కరించుకుంటారు. మీకు అపకారం చేస్తున్న దుర్మార్గులైన అధికారులకు స్థానచలనం, బదిలీ వస్తుంది. ప్రశాంత వాతావరణం ఏర్పడుతున్న సమయంలో కుటుంబ రాజకీయాలు ప్రశాంత జీవితానికి ఆటంకంగా మారతాయి. ఆరోగ్యం కోసం, మందుల కోసం ఎక్కువగా ఖర్చు చేస్తారు. స్థిరాస్తులను కాపాడుకోవడానికి అధికంగా శ్రమిస్తారు. మీరు కలలుగంటున్న స్వగృహ యోగ్యత సఫలమవుతుంది. మధ్యవర్తి సంతకాలు చేయడానికి నిరాకరిస్తారు. ఇప్పటికే కోర్టుల్లో ఉన్న వివాదాలు మీకు అనుకూలమైన తీర్పుతోటి వస్తాయి. ఏ పరిస్థితులు ఎలా ఉన్నా, ఎలాంటి అవాంతరాలు ఎదురైనా దైవానుగ్రహంతో చాలా సమస్యలను జయించి విషయాలు చక్కబెడతారు. శుభకార్యాలు విశ్లేషించి వివాహ ప్రయత్నాలు సఫలీకృతంగా అవటం మీ మానసికమైన సంతోషానికి కారణమవుతుంది. అష్టమూలిక తైలంతో దీపారాధన చేయండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. నవగ్రహ దోష నివారణార్థం సర్పదోష నివారణ చూర్ణంతో సర్వరక్ష చూర్ణాన్ని కలిపి స్నానమాచరించండి. హోమ రుద్రాక్షను తప్పనిసరిగా ధరించండి. ఈ రాశి వారు ఈ సంవత్సరం అఘోర పాశుపత హోమాన్ని చేయించుకోవటం అనేది చెప్పదగినటువంటి సూచన.
మీ సందేహాలకు ములుగు .com ని సంప్రదించండి.